అందరికీ నమస్కారం. మాధురీస్ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం. ఈ రోజు స్పెషల్ రెసిపీ వాక్కాయతో పులిహోర. వర్షాకాలంలో దొరికే వాక్కాయలతో ఇలా స్పెషల్ గా పులిహోర చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రయాణాలకు కానీ లంచ్ బాక్సులకు కానీ టేస్టీ రెసిపీ అండి. దీనికోసం పావు కప్పు వాక్కాయలను తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సకానికి కట్ చేసుకోండి. ఇందులో గింజలు ఉంటాయండి, ఈ గింజల్ని తీసివేయాలి. గింజలు తీయకపోతే వగరొస్తుంది చూడండి. ఈ విధంగా చాకుతో తీస్తే ఈజీగా ఊడొచ్చేస్తాయి. ఈ రకంగా గింజలన్నీ తీసిన తర్వాత వాక్కాయల్ని మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. ఇందులోనే అర స్పూను ఉప్పు, పావు స్పూను పసుపు వేసి కొంచెం కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేయండి. మరీ మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. స్టవ్ మీద ఒక ప్యాన్లో ఇలా పావు కప్పు నూనెని వేడి చేసుకుని 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూను చిన్న ఆవాలు వేసి దోరగా వేయించాలి. ఇక్కడ నేను యూజ్ చేసింది పల్లీ నూనె అండి, చాలా బాగుంటుంది దీంతో రుచి. ఇందులో 4 స్పూన్ల పల్లీలను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత చిన్న అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసి వేసుకుని ఇందులో 6 ఎండుమిరపకాయలని కట్ చేసి వేయాలి. అలాగే కరివేపాకును కూడా యాడ్ చేయండి. ఇందులోనే 1/2 స్పూను ఇంగువ, 1/2 స్పూను పసుపు, 2 స్పూన్ల వరకు సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న వాక్కాయ పేస్ట్ని కూడా వేసేసి వేపాలి. వాక్కాయ పేస్ట్ని ఈ విధంగా వేపడం వల్ల ఇందులోని పచ్చి వాసన పోతుందండి, అలాగే నిమ్ము చేసే గుణం కూడా పోతుంది. ఈ విధంగా 2-3 నిమిషాల పాటు వేపిన తర్వాత ఇందులో 1/4 కిలో ఉడికించిన అన్నాన్ని వేసి బాగా కలపాలి. ఈ పులిహార తాలింపు అంతా కూడా అన్నంలో బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. పల్లీ నూనెతో ట్రై చేసి చూడండి, ఈ పులిహోర చాలా బాగా వస్తుంది, మంచి రుచి వస్తుందండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్లయితే మనకి పులిహోర తయారైపోయింది. దీన్ని 1 గంట పాటు పక్కన పెట్టేసి తర్వాత తిని చూడండి, చాలా బాగుంటుంది, అద్భుతమైన టేస్ట్తో ఉంటుంది. వాక్కాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని చక్కటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ప్లీజ్ మాధురీస్ ఫుడ్ యాప్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.